అంటే మిమ్మల్ని ఇట్లా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. చాలామంది అంటారు థియాలజీ నేర్చుకున్న వాళ్ళకి కొంత, అంటే థియాలజీ నేర్చుకొని ఎక్కువగా చదువుకొని అక్షర జ్ఞానము ఎక్కువ ఎక్కువైపోయి అసలు ఆధ్యాత్మికంగా సాధారణంగా చెప్పే మాట అవును అంటూ ఉంటారు. సో ఆ మాట నా నోటి నుంచి చెప్పాలంటే ఏ మాటలు పొందుపరచాలో తెలియక నేను అడుగుతాను. అట్లా అనుకుంటే మరి నేనేం థియాలజీ చదవలేదండి. ఓకే ఓకే, పాయింట్ ఏంటంటే ఇందాక మనం ప్రారంభంలో కూడా మాట్లాడుకున్నాం, బ్రదర్ చెప్పారు ఇది థియాలజీ కంటే కూడా అనేక వేల మంది యొక్క నిత్యత్వానికి సంబంధించిన విషయం. ఉదాహరణకి లైఫ్ అంతా రిచ్గా బతికేసి, లైఫ్ అంతా అనారోగ్యం రాకుండా బ్రతికేసి గాస్పల్ అర్థం అవ్వకుండా నరకానికి వెళ్ళిపోతే ఆ లైఫ్ మనకి ఇష్టమైన, ఐ రిపీట్, లైఫ్ అంతా రిచ్గా బ్రతికేసి సంతోషంగా ఏ సమస్య రాదు, లైఫ్ అంతా ఏ అనారోగ్యం రాదు, హ్యాపీగా బ్రతికేసి ట్రూ గాస్పుల్ అర్థం చేసుకోకుండా చనిపోతే ఏంటి అతని పరిస్థితి? అందుకే మనం ఏమంటున్నాం అంటే ప్రాస్పరిటీ గాస్పుల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద గాస్పుల్, ఇట్స్ అ ఫాల్స్ గాస్పుల్. అది అర్థం చేసుకోవటానికి ప్రజలు వినే స్థితిలో కూడా లేరు. ప్రాస్పరిటీ బోధించే వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉందంటే నాలాంటి వాడు అబద్ధ బోధకుడిలా కనపడతారు. అందుకని ఈ 10 పాయింట్లు విడతీసి ఇవి మీరు అర్థం చేసుకోండి, దీన్ని మీరు క్వశ్చన్ చేయండి, ఆలోచించండి అన్నప్పుడు నో, వెన్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ ట్రూత్ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అనేక మంది నిత్యత్వాన్ని కోరుకునే మనం దీన్ని ఖండించడం జరుగుతుంది. ధనవంతుడు లాజర్ ఎపిసోడ్లో లాజరు ఏ కారణాన్ని బట్టి పరదేశికి వెళ్ళాడో, ధనవంతుడు ఏ కారణాన పాతాళానికి వెళ్ళాడో చెప్పగలగాలి. ఓకే, యేసుక్రీస్తుని నమ్ముకోవటం అంటే అంటే అది అక్షర సత్యం, అది చరిత్రనా లేకపోతే ఏంటండి అది లాజర్? అది అది చాలా మంది కొందరు దాన్ని ఉపమానం అనే వాళ్ళు ఉన్నారు, లేదు అది అది నిజమైన సంఘటన అనే వాళ్ళు ఉన్నారు. నేను దాన్ని ఎంతో కొంతమేరకు నిజమైన సంఘటనగానే చూస్తాను. ఓకే, వెల్ దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద డాక్ట్రిన్స్. ఓకే, యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలలో ఉపమానాల్లో చెప్పబడిన సంగతులు సిద్ధాంతానికి ఉపయుక్తం కాదని అంటానికి లేదు. ఓకే, చాలా సంగతులు మనము ఉపమానాలోంచి తీసుకుంటా ఉంటాం. సో కనుక అది ఉపమానమా అనే విషయాన్ని కాదా లేకపోతే రియల్ ఇన్సిడెంట్ అనే విషయాన్ని ప్రక్కన పెడితే ఆయన చెప్పినటువంటి మాటలు మనం అర్థం చేసుకుంటే, ఒకడు చాలా కడుపేద ఉన్నాడు దరిద్రుడని బైబిల్ చెప్తా ఉంది, ఇంకొకడు ధనవంతుడని బైబిల్ చెప్తా ఉంది. ఆ దరిద్రుడు ఎట్లా పరలోకం పోయాడు, పరదేశికి పోయాడు, ఈ ధనవంతుడు ఎట్లా పాతాళానికి పోయాడు? ఈ ప్రశ్న ఒక విశ్వాసి అంటే క్రైస్తవ్యంలోకి రావటం అంటే ఇక ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని అనుభవించడం కొరకే క్రైస్తవ్యం అనేటటువంటి ఈ ప్రాస్పెరిటీ టీచింగ్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఇతడు ఎందుకు పరలోకం పోయాడు, అతడు ఎందుకు నరకానికి పోయాడనే ఒక ప్రశ్నను వేసుకుంటే మంచిది. ఇవి వాక్యం చదవకపోవటం వల్ల వచ్చేది, తర్వాత బోధకులు మెస్మరైజ్ చేసి చెప్పడం వెనక అబద్ధం చొచ్చుకుపోయే ఒక వాతావరణం, చాలా గ్రాండ్గా రిచ్ వాతావరణంలో చాలా పాష్ సెట్టింగ్స్లో ఈ బోధలు చేస్తున్నారు. నేను లాస్ట్ టైం కూడా ఒక సెమినార్లో మాట్లాడుతూ అన్నాను, అబద్ధ బోధలు ఏసీ హాల్స్లో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక సెమినార్ అని టీచింగ్ అని రకరకాల పేర్లు పెట్టి చాలా హైఫైగా ఈ బోధని చొప్పించడం జరుగుతుంది. ఓకే, అవేర్నెస్ అనేది సత్యాన్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తుందండి. ఓకే, నాకు వాక్యంతో పని లేదు, ఈయన చెప్తుంది నాకు నచ్చింది, నేను ఇది ఫాలో అవుతా అనుకునే వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఆ బోధని ఫాలో అవుతున్నారని మనం అనుకోవాలి. అందుకని నేను ఎప్పుడు బోధకుల్ని విమర్శించట్లేదు. ఓకే, ఆ వెళ్ళే సభ్యులను కూడా అంటున్నాను, మీకు ఇష్టంగా వెళ్తే ఎవరేం చేయలేరు, బట్ యూ ఇంటెన్షనల్లీ యు ఆర్ రిస్కింగ్ యువర్ ఇటర్నిటీ. ఓకే, అది వాళ్ళకి మనం ఇచ్చే హెచ్చరిక, ఇటర్నిటీని రిస్క్లో పెట్టారని. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు, తెలుసు నిత్యత్వాన్ని తాకట్టు పెట్టిన మనం చెప్తుంది సత్యమా కాదా వాళ్ళకి తెలుసు, కానీ వదలలేకపోతున్నారు, మాకు ఇక్కడ బాగుంది అంటున్నారు, మనం ఏం చేయండి దానికి? ఓకే, వాళ్ళంటున్న విషయం కూడా నేను మీకు మీ దృష్టికి తీసుకురావాలి. అంటే నాకు వస్తున్న వాటిలో నునువెచ్చని స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు మీ మిమ్మల్ని అంటే నునువెచ్చిన స్థితిలో ఉన్నారు, మీరు ఎటువైపు కూడా రావట్లేరు అనే మాట కూడా అంటున్నారు. సో దాన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే మేము నునువెచ్చిన స్థితిలో అవును, అట్లా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఎంతో కొంత మిమ్మల్ని చెప్తారు మేము వెచ్చగానే ఉన్నామని, ఎందుకంటే
మమ్మల్ని ఏ ప్రాతిపదికన నిలువెచ్చని అన్నారో అది దాదాపుగా అర్థం కాని సంగతే. కానీ ప్రకటన గ్రంథంలో ఆయన లవదికే సంఘం గురించి ప్రస్తావించినటువంటి సంగతులు, లవదికే సంఘం ఎందును బట్టి నులివెచ్చగా ఎంచబడిందో ఒక్కసారి ఆ సదరు శ్రోతకైనా ఈ మిగతా శ్రోతలకైనా మా కొరకైనా నేను చదవాలని ఆశపడుతున్నాను సార్. వాళ్ళు ఎందుకు నులివెచ్చగా ఎంచబడారు చూడండి సార్. ప్రకటన గ్రంథము 3:15 నుంచి నేను చదువుతున్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నేను నా నోటు నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. రెడీ టు బి స్పిట్ అవుట్. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గృడివాడవు, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను. అండ్ దేవర్ రియల్లీ ప్రాస్పరస్. ధనముంది సార్, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, డబ్బులు లేక ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును దిశమల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకున్నకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకయు నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే వీళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయంట, మస్తు బంగారం ఉందంట, బాగా ప్రాస్పరస్గా ఉన్నారట. అయితే మనం ఖండించేది ఈ బోధ. ఏ బోధ అయితే ఏమున్నాయని వేటు కొరకైతే వెంపర్లాడుతున్నారో, ఏ ఉన్నాయని ఎరగబడుతున్నారో, ఏవి కలిగి ఉన్నాయని గొప్పగా చెప్పుకోవడానికి విర్రవీగుతున్నారో, వీటిని ఖండించేదే, ఏ బోధ ఖండించబడుతుందో, ఏ జీవన విధానం ఖండించబడుతుందో, ఏ ఆలోచన విధానం ఖండించబడుతుందో, మనం ఖండించేది కూడా అదే. అలాంటప్పుడు ఇక మేము నులివెచ్చని స్థితిలో ఉండడం అనేది అది అసంబద్ధమైనటువంటి వాదన అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడ ఖండించబడుతున్నవే మేము ఖండించడం జరుగుతుంది. ఓకే, బైబిల్లో ధన సమృద్ధే నేటి సంఘం యొక్క ప్రాథమిక ఉద్దేశం. బంగారం కావాలంటే సిగ్గు లేకుండా బంగారం అడగవచ్చు. ఫెరారీ కారు కావాలంటే ఇండియన్ రోడ్స్కి సెట్ కాకుండా సరే ఫెరారీ కారు అడగవచ్చు. ఓకే, ఇంకో కాల్ తీసుకుందామండి. లూథర్ బాబు గారు నర్సరావుపేట నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అండి. మీ ప్రశ్న ఇప్పుడు సహోదరులు ఇద్దరు పాస్టర్ గారు ఆశీర్వాదం అనేటువంటి బోధ తప్పిపోతున్నారు కదా, ఒక డౌట్ అండి. అవునండి, యేసు ప్రభుని పేతురు గారు అడిగారు కదా, అయ్యా మేము అన్ని వదిలిపెట్టి వచ్చాము, మాకేంటి మా పరిస్థితి భూలోకములు అంటే, యేసు ప్రభు ఒక మాట అంటారు, మీరు ఏదైతే నా కోసం వదిలిపెట్టి వచ్చారో తల్లిదండ్రులని అచ్చొట్టు నిమిత్తలతో పాటు మీకు 100 రెట్లు భూలోకం ఇస్తానన్నారు కదా, అది ఆ మాట మనకు కూడా వర్తిస్తుందా లేక వాళ్ళ వరకే వర్తిస్తుందా, అది శ్రావకులమైన మనం బోధించవచ్చా లేక అది బోధిస్తే తప్పుడు బోధ అవుతుంది. ఓకే రైట్ సార్, చక్కని ప్రశ్న అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మాట నెరవేర్పును మీరు పరిశీలించాలి, పేతురు జీవితాన్ని పరిశీలించండి, తక్కిన శిష్యుల జీవితాలను పరిశీలించండి. వారి జీవితాలను పరిశీలించినప్పుడు వారు పోగొట్టుకున్న దానికి 100 అంతలుగా పొందుకున్నట్టుగా బైబిల్ చెప్తా ఉందా, లేకపోతే కనీస గౌరవ మర్యాదలు లేని సమాజంలో వారు బ్రతుకుతూ వారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించినటువంటి తోటి సహోదరులైన యూదుల మధ్యలో వాళ్ళు బ్రతుకుతూ జీవితకాలం ఎల్లా అసహించుకునబడి, ద్వేషించబడి, తరమబడి, కొట్టబడిన వారుగా వారు ఉన్నారా? వారి జీవితమే మనకి సాక్ష్యం. దారుణంగా హత్సాక్షులయ్యారు. అయ్యారు. మరి అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ పొందుకుంటారని మనం అర్థం చేసుకోవాలి. జీవితాన్ని పరిశీలిస్తే ఒకవేళ నిజంగా అది భూలోక జీవితానికి సంబంధించింది అవుతే ఆయన మాటన్నా అబద్ధమై ఉండాలా, లేకపోతే అపోస్తులు కూర్చున్నటువంటి ఈ 2000 సంవత్సరాల క్రితం చరిత్ర అయినా అబద్ధమై ఉండాలా, లేదు వారు ఒక దేశానికి వెళ్ళి ఒక రిసార్ట్లోనో లేకపోతే ఒక ఐలాండ్లోనో పెద్ద బంగ్లాలు కట్టుకుని బ్రతుకుండి మనకి మాత్రము అబద్ధాల చరిత్ర రాయబడిందని చెప్పుకోవాలా? ఏసయ్య మాట విఫలమైనట్ట, చరిత్ర తప్పైనట్ట, లేకపోతే మన అవగాహన రాహిత్యమా? అయితే ఇది చివరిదే రైట్ సార్, మన అవగాహన రాహిత్యం మాత్రమే. ఎందుకంటే ఈ నూతన నిబంధన, ఇందాక నేను ప్రారంభంలో నిబంధనల తాలూకు గల వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ వచ్చాను. ఓకే, అయితే నూతన నిబంధన ప్రాథమికంగా దేనికి సంబంధించిందంటే నిత్య జీవానికి సంబంధించింది మాత్రమే, పరలోకానికి సంబంధించింది మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా
ఆయన మరణం ద్వారా మనం మరణం నుంచి విడిపించబడ్డాము. మనకి కలిగిన ఉచితమైన కృపావరము నిత్య జీవము. ఈ నిత్య జీవము యేసుక్రీస్తునందు మనకు లభిస్తుంది. ఇది పరలోకానికి సంబంధించిందే కానీ భూలోకానికి సంబంధించింది కాదు. ఇందాక హెబ్రీ పత్రికలు నేను చదివినప్పుడు కూడా ఇవన్నీ ఇంకొకసారి ఆ సహోదరుల కొరకు ఒక మాట నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఇక 34వ వచనంలోని 34 మీ కొరకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి 35 కూడా నేను చదవగలను. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మీకు మరి శ్రేష్టమైనదియు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి. అది ఇక్కడ లేదు సార్, వాళ్ళు అనుభవించట్లేదు, ఇక్కడ మీరు అనుభవిస్తారని కూడా ఆయన చెప్పట్లేదు. అది ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఆస్తిని కోల్పోయారట. సాధారణంగా మన భాషలో ఆస్తి అంటేనే స్వాస్థ్యం, స్వాస్థ్యం అంటేనే ఆస్తి. మీకు స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఆస్తిని కోల్పోవడానికి ఒప్పుకున్నారంటే ఆ స్వాస్థ్యం ఏంటి, ఈ ఆస్తి ఏంటి? ఒకటి, ఈ ఆస్తి భూలోక సంబంధమైన తాతల ముత్తాతల నాటి రెక్కల కష్టమో ఏదో వారసత్వమో రెక్కల కష్టమో మొత్తానికి ఇది కోల్పోయారు. మరి వీరు ఉన్నదని ఎదురు చూస్తున్న స్వాస్థ్యం ఏదో అది భూలోక సంబంధమైనదని కాదని ఎవరికైనా ఇట్టే అర్థం కాగలదు. కిందికి వెళ్ళిపోతే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అయితే మళ్ళీ మీ ఆస్తి మీకు వస్తుందని చెప్పట్లేదు. మీరు పోగొట్టుకున్న దానికి ఇంకా ఎకరం పోగొట్టుకుంటే 10 ఎకరాలు వస్తుందనో, లేకపోతే 10 పోగొట్టుకుంటే 100 ఎకరాలు వస్తుందనో చెప్పట్లేదు, కానీ మీకు బహుమానం కలుగుద్ది. ప్రతి విశ్వాసికి తెలుసు బహుమాన ప్రధానోత్సవము పరలోకంలో జరుగుతుందన్న సంగతి. బహుమానాలు ఇక్కడ కాదు వచ్చేది, మనకి పరలోకంలో బహుమానాలు ఇవ్వబడతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత బహుమానాలు ఇవ్వబడతాయి. కనుక మనం బహుమానాలు పొందబోతున్నాం. కనుక ఇక్కడ ఆస్తులు పోగొట్టుకున్న వారి గురించి మనం మాట్లాడుతున్నాం. అపోస్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనుక ప్రస్తావన అది పరలోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైందే కానీ భౌతిక సంబంధమైన విషయాల ప్రస్తావన కాదనేది విదితం. ఓకే, ఇంకొక మాట యాడ్ చేస్తానండి. రైట్ అండి, ఒకవేళ భౌతిక సంబంధంగా అనుకున్నా కూడా అక్కడ రాయబడిన మాట నా నిమిత్తం ఏదైతే వదులుకుంటారో అది మీకు వస్తుంది అన్నారు. వదులుకోమని ప్రాస్పరిటీ బోధకులు చెప్పట్లేదు కదా. ఏం వదులుకున్నారు, ఏం వదులుకుంటున్నారు, ఎంత ఆస్తి వదులుకుంటున్నారు, ఏం త్యాగం చేస్తున్నారు, ఇప్పుడు మనకు వస్తుందనే మాటే చూస్తున్నాము. ఏ కండిషన్ మీద వస్తుంది, నిజంగా భూమి మీద వస్తుందనే మాట నిజమని అనుకుంటే ఏ కండిషన్ మీద నాకు వస్తుంది అది? 100 రెట్లు. నేను వదులుకున్నప్పుడు కదా, నేను త్యాగం చేసినప్పుడు కదా. నా నిమిత్తం మీరేం వదులుకుంటారో అవి మీకు తిరిగిస్తానంటే, ఏం వదులుకుంటామో మనం చెప్పగలిగితే అప్పుడు మనం మాట్లాడాలి. ఓకే, అది నాకు తెలిసి ప్రాస్పరిటీ బోధకులు ఎవరు ఒక్క ఆన్సర్ ఇవ్వలేరు నాకు, డామ్ ష్యూర్.